ஹலோ ஹாய் ஹைதராபாத் அரே ஒரு ஆகன்ற அழகு அரட்டன் நீ ஆங்கர்னு காது ஆக்டர்னு ஆள் ஃப்ளோ மனக்கு ராது குரு கார் என்கரேஜ் చేసి மைக் இச்சாரு 10 ரோஜில் நிஞ்சி వీళ్ళందరిని అందరికి ప్రమోట్ చేస్తే ఇంకో వైపు నుంచి అరే ఉండు ఉండమన్నప్పుడు ఉండు హలో హైదరాబాద్ అంటవండి ఇదేంటి ఇది అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ ఒక నిమిషం సరే ఓకే తీసుకో నీకే బాగుందిరా నాకేంది అతను నాకు అర్థం కాదుగా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్న ఒరే ఈ మొత్తం ఫోటోల్లో ఎక్కడైనా ఈ వెనక ఉన్న ఫోటోల్లో ఎక్కడైనా సరే నీ ఫోటో ఉందరా అసలు అక్కడ నీకేం పని ఇక్కడ అతి చిన్నది ఇచ్చారు నాకు ఇందులో చిన్నదా వాళ్ళకి పెద్దది ఇచ్చారు అంటే వాళ్ళందరికీ పెద్దది ఇచ్చి నీకు చిన్నది ఇచ్చారా అంటే మన పెర్ఫార్మెన్స్ గుర్తించారు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ అండి ఈ సినిమాకి యాక్టర్ కాదు నేను ప్రమోటర్ని ప్రమోటర్ అంటే శ్రేయా మీడియాస్ వీళ్ళందరిని ప్రమోట్ చేయడానికి వచ్చాను నేను అంటే శ్రేయా మీడియాస్ వాళ్ళు లేరు శ్రేయస్ మీడియోలు మధ్యలో వాళ్ళు ఎందుకు లేకరు ఇది నేను చెప్తున్నాను సరే ఎన్ని పక్కన పెడతా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళంతా ఈ ఒక డిఫరెంట్ రకమైన పండు జాతి పెద్ద జాతి అంటే ఇది ఈ పండులన్నింటిని ప్రమోట్ చేయడానికి ఏ పండుని ఏ రేట్లు అమ్మాలో ఏ పండుని ఏ క్వాలిటీలో అమ్మాలో అరే శంకర్ నీకు తెలుసు అందుకని శ్రీకాకుళం నుంచి కొంచెం ప్రమోషన్కి రారా అంటే ఈ సినిమాకి నేను ప్రమోషన్కి రావడం జరిగింది నేను అది చేస్తున్నాను అసలు నువ్వెందుకు వచ్చావు చెప్తా తెలిపించుకోండి నీ శ్రీకాకుళం భాష నేను అడిగేది ఏంటి దీని సమర్పకుడు ఎవరు అన్న ఏదో జారి అది మంద కాదు అది మంద కాదు సమర్పకుడు ఎవరు ఆ అప్పుడు రూట్ లోకి వచ్చినావు ఈ నెల 19వ తారీఖు నాకు ఎప్పుడు డేట్లు కన్ఫ్యూజ్ ఆగస్టు 19 అదే ఈ నెల 19 గ్రాండ్ గా అన్ని థియేటర్ల సినిమాస్ కి వచ్చేస్తుంది వాంటెడ్ పండుగాడు నవ్వులు పువ్వులు సినిమానే సమర్పిస్తుంది ఎవరో తెలుసా సమర్పకుడు ఎవరు అది అడుగుతానా చెప్పు ఆ గోల ఎందుకు ఎవరో తెలిసినా సమర్పిస్తుంది ఎవరు ఒక్క నిమిషం ఆ ఫోటో ఏది వెనక నుంచి వత్త చూడు వచ్చిందా ఏంటి మైత్రి అరే చలసా నర్సీదత్ గారా ఆయన సమర్పకుడు వెరీ గుడ్ ఈ మంచి ఆయన సీతారామం అని చెప్పి ఊటని చెప్పి పెద్ద హిట్ లో ఉన్నాడు ఆయన టాప్ లెవెల్లో అవును చలసాని అశ్విని దత్తు గారు సూపర్ సమర్పకుడు చూడు చూడు వస్తుంది పట్టుకుంటే కోటి అని ఉంది గారు నువ్వు కళ్ళు నలుపుకోరా నువ్వు కళ్ళు నలుపుకో ఆయనే సమర్పకుడై ఉంటాడు ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు నాన్నగారు పుష్ప ఆహా ఓహో ఎన్ని ఆయన ఈయననా దగ్గరికి వెళ్ళి చూడు ఇంకా బాగా ఒక్క ఆయననా అల్లు రాళ్ళ గారు అబ్బాయి ఆయననా ఏ సమర్పకుడినా వాంటెడ్ పండు గారు ఓడి అమ్మ ఎంత అదృష్టం వీళ్ళకి సునీల ఏంటన్నా శంకర్ అశ్వనీ దత్త గారు అల్లు అరవింద్ గారు అరవింద్ గారు వాళ్ళందరూ యాక్టర్స్ హీరోస్ ఇక్కడ టాప్ ప్రొడ్యూసర్ ఈయన సమర్పకుడు ఫిక్స్ అయిపోయింది కొంచెం క్యాప్ తీసి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూడు వెనక సరిగ్గా నేను ఫోటో సరికేసు జూమ్ ఎట్టుకో చూడు అరవింద్ గారే మొత్తం అన్ని ఆయన చేతిలో ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు అశ్వనీ దత్త గారా అల్లు అరవింద్ గారా దిల్రాజ్ గారా దిల్రాజ్ గారు ఏంటి పండుగలకి ఎంతమంది పుట్టిస్తారు ఉంటాడు మొత్తం ఈ ఏం పండుగల్లో వీళ్ళు ఏ జాతి పనులో నాకు తెలియదు ఈ మధ్య బింబిసారా బింబిసారా అన్ని హిట్లు ఆయన రికార్డులన్నీ పత్రం పడుతుంది బింబిసార అవునా సూపర్ ఆయనే సమర్పకుడు ఫిక్స్ ఇది అన్న అర్థాలు ఏమని తెచ్చుకోను మర్చిపోను అర్థాలు లేవులే ఇంకెవరైనా ఇది కాదా ఒకసారి మళ్ళీ చూడు దగ్గర నుంచి సమర్పకుడు దిల్రాజ్ రా మొన్న కొడుకు పుట్టాడు దిల్రాజ్ గారు మొన్న కొడుకు పుట్టాడు వర్ణ
మాట చెప్పాక నువ్వు మాట్లాడు. సరే సార్, నువ్వు ఈ దేనితోటి పోల్చొద్దు. ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక అడవి రాముడు, డ్రైవర్ రాముడు, ఒక డ్రైవర్ రాముడు. అంటే నువ్వు యాక్ట్ చేసావు డ్రైవర్ రాముడు, ప్రమోషన్ చేసుకుంటావు. ఆ డ్రైవర్ రాముడు వేరు, ఈ డ్రైవర్ రాముడు వేరు. సరే, అది కాదు ఇక్కడ పండుగాడి గురించి మాట్లాడు. పండ్లు తోటి ఆడుకున్న డైరెక్టర్ గారు ఎవరంటే మా దర్శకుడు రాఘవేంద్ర గారు. సమర్పులు అంటే ఇప్పుడు మనకి అశ్వనీ దత్త గారు రా, మన అల్లు అరవింద్ గారు, దిల్రాజు గారు సమర్పకులుగా వచ్చారు. వాళ్ళే సమర్పించుకుందాం అనుకున్నారు. వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పింది అనవేటి ముందు చెప్పేస్తావు నువ్వు. ఈ పళ్ళు వ్యాపారం ఇవన్నీ రాఘవేంద్ర గారు తప్ప ఆయనకి తెలియదు పాప, ఎలా వ్యాపారం చేయాలి. మరి హీరో ఎవరు? పళ్ళు, పళ్ళు వ్యాపారం, పళ్ళు గురించి చూపించాలి, వాటిని సమర్పించాలంటే ఈసారికి మీరే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారి రాఘవేంద్రరావు గారు సమర్పించుకుంటున్నారు. ఇది ఆల్ ది బెస్ట్ గురువు గారు. రకరకాల పళ్ళు, శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం జిల్లా దాకా పళ్ళు అన్ని మంచి సేల్స్ లో ఈ పళ్ళు మీద అమ్ముతారు. పెంగిరి పల్లె, నిమ్మ పల్లె, దానిమ పల్లె, ఈ మధ్యలో పండు మెరిచిపోతుంది ఆ పండు. ఇది పొడుక్కుంటది కదా, ఈత పండు, ఈత పండు, ఆ రకం పండు అది. సునీల్ అన్నది. ఆ పళ్ళు గురించి మనం మాట్లాడదాం. దీంట్లో హీరోలు ఎవరు? హీరోలు ఎవరు అంటే నాకు తెలిసి బెమ్మనన్న గారు హీరో. ఎక్కడ? అల్లగా శివనం. అది కదా, కదా 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 కదా, అక్కడ ఉన్నారు. ఈ మూల బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు మరి ఏమన్నా ఆయన హీరోనా? ఈ సినిమాకి హీరోలు ఎవరు? రాఘవేంద్రరావు గారు సమర్పకుడు అన్నావు, ఓకే. వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టారన్నావు, ఓకే. మరి హీరోలు ఎవరు? వెనక తిరిగి చూస్తే వేస్తారా? గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి హీరోల్లో అందుకే చెప్పలేదు నెంబర్ వన్ హీరో. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక న్యూస్ చూశాను నేను, ఆస్కార్ కూడా ప్రమోట్ అయిపోయింది. త్రిపుల ఉన్నారు, అద్భుతం అయ్యా. అవును, ఎన్టీఆర్ 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 నేను జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ నాకు తొందరపడు కాదు. ఇంకా సూపర్ పండుగాడు హీరో అనమాట ఎన్టీఆర్ సూపర్. అది ఇంకా బాబు తర్వాత తొందర ఎందుకు ఒత్తరు చూడు. ఒక హీరో కాదు ఇందులో ఇద్దరా? మీరు మల్టీ స్టార్ చూశారు, ట్రిపుల్ హీరోలు చూశారు. బర్త్డే ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు పండుగ యాక్ట్ చేస్తాను. ఒక్కొక్క హీరో ఎంటర్ అవుతుంది తెలగొందన్న మామూలు సినిమాకి మహేష్ బాబు గారు హీరోనా? అసలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు హీరో అంటే అసలు ఎంతమంది పండుగలు ఉన్నారో ఈ సినిమాలో, ఎంతమంది పండుగలతో తీశారో ఈ సినిమా అర్థం కావట్లేదు. ఇక్కడ ఫిక్స్ మరి ఎక్కడున్న పండుగ లీలు, మరి ఎక్కడొస్తున్న హీరోలు, అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. రేపు పొద్దున్న వీళ్ళందరు కానీ థియేటర్లో కనబడితే మల్టీ స్టారర్ సినిమా అనుకుంటుంది. నాకు తెలిసింది ఫోర్త్ స్టార్ సినిమా ఇది. ఫోర్త్ మరి అంటే ఈయన కదా, మరి నలుగురు ఉన్నారు కదా ఇందులో, నలుగురు ఐదుగురు, ఫిఫ్త్ స్టార్ హీరో. ఏరే చూపి రావట్లే వస్తుంది. అవును పుష్ప, నాకు అర్థమైంది ఏంటంటే పండుగాడు సినిమాలు ఎంతమంది ఉంటే మామూలుగా బిజినెస్ మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఆడుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా ఆల్రెడీ కనపడుతుంది. అద్భుతం అంటే ముగ్గురు చెప్పావు, ఇంకో నాలుగో ఆయన కూడా చూపి, నాలుగో ఆయన చూపి చెప్పు. ఇటు అంటావు కదా, అను ఇటు నుంచి అటు వెళ్ళాలి కదా, అది ఇలాగెళ్ళి అక్కడ బాగా చూడు. ఖైదీలో చిరంజీవి గారిలా ఉన్నాడు సునీల్. సునీల్ మా భీమవరం, అసలు మా భీమవరం. నీకు అర్థమైంది ఒకటి, ఒక మాట ఏమో ఇది ఒక్కసారి వస్తే ఎలాగుంటా తెలిసినా? నేను నేను చెప్పేది నువ్వు సునీల్, ఇంతమంది మల్టీ స్టారర్ని పెద్ద పెద్ద హీరోల్ని చూపించావు, ఇక్కడ సునీల్ గారిని ఎందుకు వచ్చారంటే ఈ కథకు తగ్గట్టు నాకు క్యారెక్టర్ కావాలని చెప్పి, కథకు తగ్గట్టు తనైతే బాగా చేయగలడని చెప్పి మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఫిక్స్ చేశారు, ఓకే అన్నారు.
ఇతనే పండుగడు అయి ఉంటాడు. ఫస్ట్ పండుగడు ఇతనే పండుగడు. మరి అదే ఫస్ట్ పండుగడు అంటున్నాడు. వాంటెడ్ పండుగడు. ఆ మరి వాంటెడ్ పండుగడు ఇతనేనా? సునీల్ ఇతనే. మరి ఇందాక మహేష్ బాబు ఎన్టీఆర్ బందిన వాళ్ళందరూ మేము చెయ్యము, సునీల్ పెట్టుకున్నారు కదా సునీల్ తో చేయించండి అన్నారు. అవును గురు గారు. సార్ సునీల్ గారు థ్యాంక్ యూ అన్న. ఏంటన్నా ఎన్టీ రామారావు గారు ఎంఎస్ సునీల్ గారు మన మహేష్ బాబు గారు అల్లర్జున్ చేయాల్సిన వాళ్ళందరూ చేయటాకే ప్యాన్ ఇండియా సినిమాలు. అదో అక్కడ మాకు అక్కడ ఎవరో ఆయన మత్సరావు గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు. అలాగే మా అక్కడ చూడటు అదే వచ్చినప్పుడు ముందు చక్క చెప్తానని చెప్పావు. తెగ చెప్తానన్న హరీష్ శంకర్ గారి గురించి నువ్వే లేటెస్ట్గా వారు చేసే వెబ్ సిరీస్ సినిమాలో నేనే విలన్. అవునా? థ్యాంక్ యూ సార్ హరీష్ శంకర్ గారు. ఇలాగే ఈ నువ్వు చూపించిన ముగ్గురు హీరోలు అద్భుతమైన పాన్ ఇండియా స్టార్స్, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి డైరెక్టర్ గారికి చెప్పారు సునీల్ గారిని పెట్టమని. సునీల్ అంటేనా ఇంకేమైనా ఫోటోలు వస్తున్నాయి? అది ఆయనే భీమవరం బుల్లోడు పూల రంగడు వాంటెడ్ పండుగడు. తర్వాత ఏంటి?